వ్యూయర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. కింగ్ నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం వైల్డ్ డాగ్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. అహిషోర్ సాల్మోన్ దర్శకుడు. శుక్రవారం నాగార్జున ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ఎన్ఐఏ అధికారిగా చేతిలో తుపాకీతో వార్తాపత్రికలో ప్రచురితమైనట్లుగా ఉన్న నాగార్జున ఫోటో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వైవిధ్యమైన లుక్ లో ఆయన కనిపిస్తున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ వర్మ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఆయన అన్వేషణ ఎందుకోసం అన్నదే ఈ చిత్రం ఇతివృత్తం అని అంటున్నారు నాగార్జున. నిర్మాతలు మాట్లాడుతూ ఈ సినిమాలో నాగార్జున వైల్డ్ డాగ్ విజయ్ వర్మ అనే పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. యథార్థ ఘటనల ఆధారంగా సృష్టించిన ఆయన పాత్ర నవ్య రీతిలో ఉంటుంది. రహస్య పోలీస్ ఆపరేషన్ లో విజయ్ వర్మకు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్నది ఉత్కంఠను పంచుతుంది. తొలి షెడ్యూల్ పూర్తయింది అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ శానియల్ డియో అందిస్తున్నారు. ఏసీపీ విజయ్ వర్మ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, తీవ్రవాదులపై మెరుపు దాడి చేసి కాల్చి చంపడంలో ఆరితేరిన ఎన్ఐఏ ఆఫీసర్. చాలా సార్లు సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహించి తీవ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేయడంతో విజయ్ వర్మకు వైల్డ్ డాగ్ అనే పేరు వచ్చింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్. ఎంజాయ్.